నమస్కారం తిరుపతి జిల్లా వార్తలకు స్వాగతం నా పేరు మౌనిక ముందుగా ముఖ్యాంశాలు రేణిగుంట నాయుడుపేట జాతీయ రహదారి పనులను డిసెంబర్ నెలాఖరు లోపు పూర్తి చేయాలి రోడ్ల అభివృద్ధిపై ప్రతి నెల సమీక్షించుకొని లక్ష్యం నిర్దేశించుకోవాలన్న ఆర్ఎన్బి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న सफाई कर्मचारी कार्मिकुल समस्यल परिष्कारानिकी जातीय सफाई कर्मचारी कमिशन कृषि चेस्तोंदे कार्मिकुलकु कनीस सदुपायालु कल्पिंचाल्सिन बाध्यता गुत्तेदारुलदेननी कमिशन चेयरमैन वेंकटेशन स्पष्टीकरण करोना समयंलोनू प्रजलकु सेवलंदिंचिन योधुलु वालंटीर्लु వారున్నారన్న ధైర్యంతో సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి నగరంలో దంచికొట్టిన గాలివాన పలు ప్రాంతాల్లో నేలకొరిగిన భారీ వృక్షాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నగరవాసులు యాత్రికులు తిరుపతిలో నేత్రపర్వంగా కొనసాగుతున్న శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు రెండో రోజు చిన్నశేష వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించిన స్వామివారు రేణిగుంట నాయుడుపేట జాతీయ రహదారి పనులు డిసెంబర్ నెలాఖరు లోపు పూర్తి కావాలన్నారు రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న రహదారుల అభివృద్ధిపై ప్రతి నెల లక్ష్యం నిర్దేశించుకొని తదనుగుణంగా లక్ష్యాలు అధిగమించాలని ఆయన సూచించారు తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రహదారుల పురోగతిపై జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డితో కలిసి రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న శుక్రవారం సాయంత్రం సమీక్షించారు ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు ఎన్హెచ్పిడిలు వెంకటేశ్వర్లు దేవేస్ గోయల్ ఆర్టీఓలు కనక నర్సారెడ్డి కిరణ్ కుమార్ చంద్రముని రైల్వే ఇంజనీర్లు రెవెన్యూ అధికారులు హాజరయ్యారు అనంతరం ఆర్ఎంబి కార్యదర్శి ప్రద్యుమ్న మాట్లాడుతూ డిసెంబర్ నెలాఖరుకు 57 కిలోమీటర్ల రేణిగుంట నాయుడుపేట జాతీయ రహదారి పనులు పూర్తి కావాలని ఆదేశించారు తిరుపతి జిల్లా పెద్దదని రహదారుల అభివృద్ధి పనులపై ప్రతి నెల లక్ష్యం నిర్దేశించుకోవాలని సూచించారు తదనుగుణంగా లక్ష్యాలు అధిగమించాలని దిశా నిర్దేశం చేశారు కడప రేణిగుంట భూసేకరణ పర్యావరణ అనుమతులు పూర్తి అయ్యాయని అవార్డు అనుమతులు మాత్రమే రావాల్సి ఉందన్నారు శ్రీమల్లవరం గాజులమన్యం 17 కిలోమీటర్ల రోడ్డు పెండింగ్ లేకుండా 6 వరుసలుగా కలపడానికి ప్రతిపాదన పంపాలని ఆయన ఆదేశించారు సఫాయి కర్మచారి కార్మికుల సమస్యల పరిష్కారానికి జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ కృషి చేస్తోందన్నారు చైర్మన్ వెంకటేశన్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడంతో పాటు ఈఎస్ఐ ఈపీఎఫ్ సెలవులు యూనిఫామ్ ఇతర సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత గుత్తేదారులదేనని ఆయన స్పష్టం చేశారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ద్రుతి ఆడిటోరియంలో శనివారం సాయంత్రం శానిటేషన్ కార్మికులు గుత్తేదారులు అధికారులతో జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ వెంకటేశన్ సమావేశమయ్యారు జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఇతర ఉన్నత అధికారులు హాజరయ్యారు గూడూరు వెంకటగిరి మున్సిపాలిటీలో మురుగులోకి దిగమని కార్మికులను బలవంతం చేస్తున్నారంటూ ఆ ప్రాంత కార్మికులు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్ళగా విచారించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు ఈ సందర్భంగా చైర్మన్ వెంకటేశన్ మాట్లాడుతూ సఫాయి కర్మచారి కార్మికుల సమస్యల పరిష్కారానికి జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ కృషి చేస్తోందన్నారు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడంతో పాటు ఈఎస్ఐ ఈపీఎఫ్ సెలవులు యూనిఫామ్ ఇతర సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత గుత్తేదారులదేనని స్పష్టం చేశారు సఫాయి కార్మికులకు ఏవైనా సమస్యలుంటే 62815477701 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు ఈ సమావేశంలో టీటీడీ ఎస్సీ నాగేశ్వరరావు సాంఘిక సంక్షేమ సాధికార అధికారి చెన్నయ్య ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నరసింహులు తిరుపతి డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో ఈ నెల 28వ తేదీన యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు కలెక్టర్ వెంకటరమణారెడ్డి జిల్లాలో 6333 మంది అభ్యర్థులు హాజరవుతారని ఎక్కడా లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ వెంకటరమణారెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు జిల్లా స్థాయి అధికారులు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు తహసీల్దారులు హాజరయ్యారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిలో ఈ నెల 28వ తేదీన యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023 పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలన్నారు. జిల్లాలో 6333 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 13 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా 7 ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. అలాగే 13 మంది తహసీల్దార్లకు సెట్టింగ్ స్క్వాడ్ విధులు కేటాయించామన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, సర్వే ఏడీ జయరాజ్, డిపిఓ రాజశేఖర్ రెడ్డి, జిల్లా అగ్రికల్చర్ అధికారి ప్రసాదరావు, చీఫ్ సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పాలనా సౌలభ్యం, శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా తిరుపతి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో మార్పులు చేశామన్నారు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. తిరుపతిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి పశ్చిమ తూర్పు సబ్ డివిజన్లలో మార్పులు చేసినట్లు చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి నూతన సబ్ డివిజన్ల మార్పు అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. తిరుపతి వెస్ట్ సబ్ డివిజన్ని చంద్రగిరి సబ్ డివిజన్గా నామన్క్లేచర్ చేయడం జరిగింది. తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ని తిరుపతి సబ్ డివిజన్గా నామన్క్లేచర్ చేయడం జరిగింది. సో వీటి రెండుతో పాటు వీటి పరిధులు కూడా మారిపోతున్నాయి. సో ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ని ఇక మీదటి నుంచి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్గా పిలుస్తారు. సో అలాగే అలిపిరి ఈస్ట్ వెస్ట్ ఎస్వియు తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మార్పు ఉంటుంది. సో ఇప్పుడు మీకు తిరుపతి వెస్ట్ సబ్ డివిజన్ చంద్రగిరి సబ్ డివిజన్గా పేరు మారుస్తున్నాము. ఇందులో తిరుపతి రూరల్ పిఎస్ ఏదైతే ముత్యాలరెడ్డిపల్లి పిఎస్ ఇంతకు మీద ఇంత ముందు ఉందో అది ఇప్పుడు తిరుపతి రూరల్గా వెస్ట్ సబ్ డివిజన్లోకి వెళ్తుంది. తిరుచానూరు ఉంటుంది, చంద్రగిరి ఉంటుంది, రామచంద్రాపురం, పాకాల, ఎర్రవారిపాలెం, బాక్రాపేట్. సో 7 పోలీస్ స్టేషన్లతో చంద్రగిరి సబ్ డివిజన్ ఇప్పుడు కొత్తగా రీఆర్గనైజ్ అయిందనమాట. అలాగే తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ని తిరుపతి సబ్ డివిజన్గా మార్పు చేయడం జరిగింది. దీంట్లో 4 పోలీస్ స్టేషన్లు అనగా తిరుపతి ఈస్ట్, అలిపిరి పోలీస్ స్టేషన్, వెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ ఎస్వియు పోలీస్ స్టేషన్, 4 పోలీస్ స్టేషన్లు కలిపి తిరుపతి సబ్ డివిజన్గా ఏర్పడింది. సో ఈ వీటిలో గమనిస్తే మనం ఇంతకుముందు తిరుపతి వెస్ట్ అండ్ ఎస్వి యూనివర్సిటీ వెస్ట్ సబ్ డివిజన్లో ఉండేటివి. సో ఆ రెండు తీసుకొచ్చి దీంట్లో పెట్టడం జరిగింది. తిరుపతి ఈస్ట్లో ఉన్న తిరుచానూరు తీసుకెళ్ళి చంద్రగిరి సబ్ డివిజన్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా పరిపాలనా సౌలభ్యం అలాగే డిస్టెన్స్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ చూసుకొని చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అండ్ రెవెన్యూ వైజ్ ఇవన్నీ చూసుకొని గవర్నమెంట్ వాళ్ళు ఉత్తర్వులు జరిగింది. సో ఇవన్నీ కూడా ఈరోజు నుంచి ఫంక్షనింగ్లోకి వస్తాయి. ఇంకా ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే అవి కూడా స్టేషన్లో సిబ్బంది, ఎస్ఐలు, డిఎస్పీలు అందరూ కూడా, సిఐస్ అందరూ కూడా దీన్ని మానిటర్ చేసుకొని ఫుల్ ప్లెజర్గా 1వ తారీఖు నుంచి పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమం కూడా ఈ 2-3 రోజుల్లో చేసి ఫుల్ ప్లెజర్గా 1వ తారీఖు నుంచి ఏ పరిధి ఏ పోలీస్ స్టేషన్లో వస్తుందని క్లియర్గా చెప్తూ ఆ పరిధిలో ఉన్న పబ్లిక్ ఏదన్నా గ్రీవెన్స్ వస్తే కదా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనేది, ఆ పోలీస్ స్టేషన్ బయట కూడా ఫ్లెక్సీలు పెట్టడం జరుగుతుంది, ఈ సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ ఏదైనా ఇబ్బంది ఉంటే దే కెన్ కాల్ డైరెక్ట్లీ 100 డాల్ చేసి చేయడం కానీ, లేకుంటే సబ్ డివిజనల్ ఆఫీసర్స్, ఈ ఇంతవరకు వెస్ట్ సబ్ డివిజన్ అనేది ఇప్పుడు చంద్రగిరి సబ్ డివిజన్, చంద్రగిరి ఎస్డిపిఓ యశ్వంతుని కానీ లేకుంటే ఈస్ట్ డిఎస్పీ మన సురేందర్ రెడ్డిని కూడా కలిస్తే వాళ్ళు ఏ ఒకవేళ స్టేషన్ పరిధిలో ఏదన్నా గొడవ వచ్చేసి మేము తీసుకోమని స్టేషన్లో ఏదన్నా అలాంటి సిచ్యువేషన్ వస్తే సబ్ డివిజన్ ఆఫీసర్స్ కలిస్తే వాళ్ళు దే కెన్ క్లారిఫై. అండ్ టీటీడీ దాని అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ మాట్లాడుతూ, టీటీడీ దాని అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది పరిస్థితి దయనీయంగా ఉంటుందన్నారు. నిత్యావసర సరుకుల పెరుగుదలకు అనుగుణంగా వారి జీతాలు పెరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి
కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీటీడీలోని ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శాశ్వత ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. టీటీడీ ఉన్నతాధికారులకు ప్రోటోకాల్ దర్శనాలపై ఉన్నత శ్రద్ధ కార్మికుల ఉద్యోగులపై లేదని ఆయన మండిపడ్డారు. ఓటు ఎలా ఫండమెంటల్ రైటో, వాక్ స్వాతంత్రం అనేది ఎలా ఫండమెంటల్ రైటో, అదే విధంగా ఇది ఇల్లు కట్టుకోవడం అనేది ఒక ఫండమెంటల్ రైట్. దీన్ని ఆపుతూ పోతున్నారు ఏదో కారణాలు చూపించి. నేను 15వ తేదీ ఆగస్టు 15వ తేదీ లోపల ఖచ్చితంగా ప్రతి ఉద్యోగస్తులకు మంచి ఇళ్ల స్థలాలు ఓటేర్లో ఇస్తే లాభం లేదు, తిరుపతిలోనే ఇవ్వాలి. జర్నలిస్టులకు కూడా మేము ఇచ్చాం, మంచి స్థలాలు ఇచ్చాం. అటువంటి మంచి స్థలాలు 10 సెంట్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ. కరోనా విపత్కర సమయంలోనూ ప్రజలకు సేవలు అందించిన యోధులు వాలంటీర్లని చంద్రగిరి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొనియాడారు. వాలంటీర్లు ఉన్నారన్న ధైర్యంతోనే సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఆదివారం చంద్రగిరి నియోజకవర్గంలోని వాలంటీర్లకు సన్మాన సభ నిర్వహించారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి గ్రామీణ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఉత్తమ సేవలందించిన 1800 మంది వాలంటీర్లను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది రాష్టంలో ఎక్కడా జరగడం లేదన్నారు. ఇందుకు ముఖ్య కారకులు వాలంటీర్లేనని చెప్పారు. కరోనా విపత్కర సమయంలో నియోజకవర్గంలో 5,000 పడకలు ఏర్పాటు చేసిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించారని కొనియాడారు. ఇంటింటికి వెళ్లి ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఓ ఫంక్షన్ హాల్, యోగా కేంద్రం, నీటి శుద్ది కేంద్రం, శ్మశాన వాటికల్లో ప్రత్యేక ఏర్పాట్లు, రచ్చబండలు నిర్మిస్తున్నామన్నారు. పల్లెల్లోనూ సీసీ రోడ్లు, తారు రోడ్లు వేస్తున్నామన్నారు. ప్రతి పాఠశాల పరిధిలో ఇంటర్, 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో టాప్ 5లో నిలిచిన వారికి ట్యాబ్లు అందజేస్తామని, వారి తల్లిదండ్రులకు సన్మానిస్తామని పేర్కొన్నారు. నా సైనికులు చేసిన కృషి, దానికి ఏమాత్రం బార్డర్లో పనిచేస్తున్న సైనికులతో సమానం అనేది ఆ రోజు కరోనా సమయంలో నా వాలంటీర్ సైనికులు పనిచేసినటువంటి పనులు కూడా గర్వంగా తెలుసుకున్నాను. ఇంకా ఈ నియోజకవర్గం భారతదేశంలో ఉన్న ఎవరైనా కూడా అభివృద్ధి ఎలా ఉంటుందో చూడాలి అంటే చంద్రగిరి నియోజకవర్గంలోకి వెళ్ళి ఒక్కసారి చూసొద్దామని అనుకునేలాగా ఇప్పుడు జరిగింది. 25%, 50% ఇంకా జరగాలంటే 50% ఉంది. ఈ 50% కూడా పూర్తి చేస్తే ఈ భారతదేశంలో ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా, ఏ సర్పంచ్ అయినా, ఎంత మంది అధికారి అయినా ఒక మోడల్ నియోజకవర్గంగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చంద్రగిరి నియోజకవర్గంలో చూడాలి అని గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి చేయడం కోసమే ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాం. మా నియోజకవర్గం దృష్టిలో ఉంచుకునే అక్కడికి వెళ్ళాడని కూడా గర్వంగా సగర్వంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మెడికల్ క్యాంపులు పెడుతున్నాం. మన ఛాలెంజ్ అయ్యింది ఎవరికైనా పుట్టిన బిడ్డ నుంచి 100 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు 100% అందరికి కూడా హెల్త్ చెకప్ చేస్తున్నాం. మన చంద్రగిరిలో ఒక వినూత్నమైన కార్యక్రమాలు ఒక సేవ కావచ్చు, అదేవిధంగా ఏదైనా వస్తువు ఇస్తే ఒకటి జనాలకు అందడం కావచ్చు, ఏదన్నా కూడా మీరు సొంతంగా తీసుకొని మా ఎమ్మెల్యే పంపిస్తున్నాడు మా ద్వారా వస్తామని చెప్పి మీరు ముందుపడి మీరు ప్రతి ఒక్కరికి జనాలకి అందుబాటులో మీరు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నాయంటే నిజంగానే ఈ వాలంటీర్ వ్యవస్థకి ఎప్పుడు రుణపడి ఉంటాను. మీకు మీలో ఎప్పుడు నేను కూడా ఒకళ్ళలో ఉంటాను, ఒకళ్ళలో ఉంటానని తెలియజేస్తున్నా. ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా నేను కూడా మీ కుటుంబ సభ్యులాగా మీ తోడుకొట్టులాగా ఉంటానని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా తప్పకుండా ఈసారి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి పేరు పైన వినిపిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యమిస్తోందన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. పేదలందరికీ ఇల్లు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మండలంలోని ఇనుగులూరుకు చెందిన 47 మంది లబ్ధిదారులకు శుక్రవారం సాయంత్రం ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇనుగులూరు వాసులు 30 ఏళ్లుగా ఇంటి పట్టాల కోసం ఎదురుచూస్తూ వైసీపీ పాలనలో తమ కలను సాకారం చేసుకున్నారన్నారు. పేదలందరికీ ఇళ్లను అందజేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. ఊర్లో కూడా కాస్ట్లీ అవటం వల్ల ల్యాండ్స్ అన్ని కూడా బాగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకందరికీ కూడా ఈరోజు బీసీలు అందరూ కూడా 98% బీసీలు వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు వాళ్ళ కుటుంబం బాగుండాలి, జగనన్న బాగుండాలని కోరుకుంటున్నారు. జై జగనన్న, జై జై జగనన్న. నమస్తే. 30 సంవత్సరాలుగా మాకు ఇంటి పట్టాలు ఇచ్చింది కానీ ఆ దాఖలా కానీ అసలు లేనే లేవు. మన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత, మదన్న ఎమ్మెల్యే అయిన తర్వాత, అదే విధంగా మా ఊర్లో నాగరాజన్న సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఇప్పుడు ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. ప్రతి దగ్గర 1 సెంటు భూమి ఇస్తే మాకు మాత్రం 2 సెంట్ల భూమి ఇచ్చారు. ఈ అవకాశం కల్పించినందుకు మేము మదన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమించుకుందాం. వార్తలకు తిరిగి స్వాగతం. తిరుపతి శ్రీనివాసం వద్ద యాత్రికుల సౌకర్యార్థం నిర్మించిన సబ్వే నిరుపయోగంగా మారిందన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి. సబ్వేలో వ్యర్థాలు వేస్తుండటంతో అటువైపు వెళ్లాలంటేనే ముక్కులు మూసుకోవాల్సి వస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తిరుపతి నగరంలోని శ్రీనివాస సముదాయం వద్ద ఉన్న సబ్వే ఎదుట శనివారం సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుపతికొచ్చే యాత్రికుల సౌలభ్యం నిమిత్తం శ్రీనివాసం ఆర్టీసీ బస్టాండు నడుమ సబ్వే నిర్మించారన్నారు. 3 ఏళ్ల కిందట కరోనా కారణంగా సబ్వే మూసివేశారని, అప్పటి నుంచి తెరవకపోవడంతో నిరుపయోగంగా మారిందన్నారు. సబ్వేలోనే వ్యర్థాలన్నీ పడేస్తుండటంతో డంపింగ్ యార్డుగా మారిందన్నారు. దీనికి తోడు ఆసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేక్షణలో తిరుపతి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని గొప్పలు చెప్పుకుంటున్న కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు సబ్వేను మాత్రం ఎందుకు శుభ్రం చేయడం లేదని ప్రశ్నించారు. 2 రోజుల్లో సబ్వే సమస్య పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. తిరుపతి దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పుకున్నటువంటి మున్సిపల్ అధికారులు, ఈ మున్సిపల్ ఆఫీస్ నుండి దాదాపు 1.5 కిలోమీటర్ కొల్లేదు, ఇక్కడ ఉండేటువంటి చెత్త వాళ్ళు కనపడలేదని చెప్పేసి మేము కమిషనర్ గారిని అడుగుతా ఉన్నాం. 2 రోజుల టైంలో ఇది మొత్తం పరిశుభ్రత చేసి యాత్రికులు సౌకర్యంగానే కనిపించకపోతే ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన దీక్ష యాత్రికులతో చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా సిపిఐగా టిటిఈఓకు మున్సిపల్ అధికారులకు హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు నినాదంతో దివంగత ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించారన్నారు ఆ పార్టీ రాష్ట్ర మీడియా సమన్వయకర్త శ్రీధర్ వర్మ. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి ఎన్టీఆర్ పెద్దపీట వేశారని ఆయన కొనియాడారు. తిరుపతి నగరం టౌన్ క్లబ్ కోడలిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలను ఆ పార్టీ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. పార్టీ రాష్ట మీడియా సమన్వయకర్త శ్రీధర్ వర్మ మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు నినాదంతో దివంగత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. సమాజంలో మార్పునకు, పేదల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించారన్నారు. 2 రూపాయలకే కిలో బియ్యం ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చారన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. నేను సైతం తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నో సంక్షేమ పథకాలు పేద పడుగు బలహీన వర్గాల వారికి అందించి, అదే విధంగా ఎన్నో అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, ఈ రోజు ఆయన మా మధ్యలో లేనందు వల్ల చాలా చింతిస్తూ, ఆయన ఎక్కడనున్నా ఆయన ఆత్మశాంతి ఇచ్చాలని, అదే విధంగా ఆయన ఆశీస్సులు నందమూరి కుటుంబానికి ఎల్లవేళలో ఉండి వాళ్ళు అందరూ కూడా మంచిగా ఉండాలని మేము ఆ దేవదేవుని ప్రార్థన. తిరుపతిలో శ్రీనివాస సేతు ప్రాజెక్టు కీలక నిర్మాణం ప్రారంభమైంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కూడలి నుంచి రామానుజ కూడలి వరకు రైల్వే వంతెనపై 60 మీటర్ల వారధి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రైల్వే ప్రమాణాలకు ఈ వారధి నిర్మాణానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
తిరుపతి నగరానికి శ్రీనివాస సేతు ప్రాజెక్టు ఓ మణిహారం. తిరునగరిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం. దూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు నేరుగా అలిపిరి చేరుకునేందుకు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్టులో కీలక నిర్మాణ ఘట్టాన్ని గుత్తేదారు సంస్థ ప్రారంభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సంయుక్తంగా 648 కోట్ల రూపాయలతో తిరుచానూరు మార్కెట్ యార్డు సమీపం నుంచి ఆర్టీసీ బస్టాండ్ కోడలి మీదుగా అలిపిరి పోలీస్ స్టేషన్ వరకు వారధి పనులు 4 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. 2 ఏళ్లలో చేయాల్సిన పనుల్లో ఇప్పటి వరకు 3 దశలు పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. 4వ దశలో కీలకమైన పనుల్ని 18వ తేదీన ప్రారంభించారు. బస్టాండ్ కోడలి నుంచి రామానుజ కోడలి వరకు రైల్వేపై వంతెనపై 60 మీటర్ల వారధి నిర్మాణానికి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. వాస్తవానికి జూన్ నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించినా 2 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. రైల్వే పైవంతెనపై వారధి నిర్మాణానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం 60 మీటర్ల నిడివి ఉన్న వారధి నిర్మాణం మధ్యలో 5.6 మీటర్ల ఎత్తుగల ఓ సిమెంట్ స్తంభమే ఉంటుంది. ఇరువైపులా 30 మీటర్ల నిడివితో 5 ఇనుప గడ్డర్లు అమర్చనున్నారు. రైల్వే ప్రమాణాలకు అనువుగా రైల్వే స్మార్ట్ సిటీ ఇంజనీర్లు సంయుక్తంగా ఆమోదించిన సాంకేతిక పరిజ్ఞానంతో నాగ్పూర్లో ప్రత్యేకించి తయారు చేసిన ఇనుప గడ్డర్లు తెప్పిస్తున్నారు. ఒక్కో గడ్డరును 6 భాగాలుగా మలచి మొత్తం 30 భాగాలను తిరుపతి తరలిస్తున్నారు. వీటిని భారీ క్రేన్తో అనుసంధానించి ఆపై కాంక్రీట్ స్లాబ్ వేస్తారు. దానిపై తారు వేసి వాహనాల రాకపోకల్ని అనుమతిస్తారు. శ్రీనివాస సేతు కీలకమైన 4వ దశ పనులు జరుగుతున్నందున తిరుపతిలో ట్రాఫిక్ ను సైతం మళ్లించారు. నిన్న మొన్నటి వరకు శ్రీకాళహస్తి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నుంచి వచ్చే బస్సులు రేణిగుంట, రామానుజం కోడలి మీదుగా బస్టాండుకు చేరుకునేవి. పుత్తూరు, నగిరి, సత్యవేడు, చెన్నై బస్సులు గాజులమండ్యం జాతీయ రహదారి మీదుగా తిరుచానూరు నుంచి తిరుపతిలోకి ప్రవేశించి రామానుజం కోడలి మీదుగా బస్టాండుకు వచ్చేవి. శ్రీనివాస సేతు పనుల కారణంగా ఆ మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనాలను ప్రత్యామ్నాయ రూట్లలోకి మళ్లించారు. ఈ బస్సులన్నీ కరకంబాడి, లీలామహల్ కోడలి మీదుగా ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుంటున్నాయి. టీటీడీ తిరుపతి జేఈఓ సదా భార్గవి పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ జేఈఓగా తొలి మహిళా ఐఏఎస్ అధికారినిగా 2 ఏళ్ల కిందట బాధ్యతలు చేపట్టిన సదా భార్గవి పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాలను పర్యవేక్షిస్తున్న జేఈఓ సదా భార్గవి 2021 మే 15వ తేదీ జేఈఓగా నియమితులయ్యారు. 1976 జూన్ 3న జన్మించిన సదా భార్గవి బీఎస్సీ హోమ్ సైన్స్ చదివారు. 2015లో ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యారు. ఆమెను టీటీడీ జేఈఓగా నియమిస్తూ 2 ఏళ్ల కిందట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీలో నియమితులైన తొలి మహిళ ఐఏఎస్ గా ఆమె గుర్తింపు పొందారు. టీటీడీలో హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాలను పర్యవేక్షిస్తున్న సదా భార్గవిని మరో ఏడాది పాటు జేఈఓగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో కొండపైకి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి ఆలయం వెలుపుల శిలాతోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తిరుమలకు భారీగా భక్తులు వస్తున్నారు. సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్లు వెలుపలకు వచ్చేశాయి. శుక్రవారం స్వామివారి సర్వదర్శనానికి సుమారు 36 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు టోకెన్ రహిత సర్వదర్శనం భక్తులతో నిండిపోయి క్యూ లైన్ శిలా తోరణం వరకు క్యూ వ్యాపించింది. గురువారం శ్రీవారిని 74,583 మంది భక్తులు దర్శించుకోగా 40,343 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా 3,37,00,000 రూపాయలు సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని
గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైసీపీ యోజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజైన శనివారం ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మహిళలు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రణమిల్లారు. తిరుపతి నగరంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. రెండవ రోజైన శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామికి అర్చకులు నిత్య కైంకర్యాలు చేసి స్వామివారి ఉత్సవమూర్తిని వేంచేపుగా వాహన మండపానికి తీసుకువచ్చారు. అక్కడ చిన్నశేష వాహనంపై ఆసేనులు చేసి పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై కర్పూర హారతులు సమర్పించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. చిన్నశేష వాహనం స్వామివారి వ్యక్త రూపమైన పంచభౌతిక ప్రకృతికి సంకేతం. ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. స్వామివారు విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరించాడు. శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తులతో కలిగే దుష్ఫలితాలు తొలగి సుఖశాంతులతో ఆనంద జీవులవుతారని పురాణాల ఐతిహ్యం. గజరాజులు వృషభాలు ముందుకు కదులుతూ ఉండగా కోలాటాలు, చెక్క భజనలు, కళా బృందాల నృత్యాల నడుమ చిన్నశేష వాహనం నేత్రపర్వంగా సాగింది. మహిళలు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. టీటీడీ జియంగార్లు, శ్రీ వైష్ణవులు వాహన సేవ ఎదుట దివ్య ప్రబంధ పారాయణం చేశారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో టీటీడీ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోంది. భక్తులు హుండీ ద్వారా సమర్పించే కానుకల్లో కొంత మొత్తాన్ని విద్యకు కేటాయిస్తోంది. తిరుపతిలోని రెండు టీటీడీ జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నారు. జూన్5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలపై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో టీటీడీ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోంది. భక్తులు హుండీల ద్వారా సమర్పించే కానుకల్లో కొంత మొత్తాన్ని విద్యకు కేటాయిస్తోంది. ఉచిత విద్యతో పాటు కొన్ని వర్సిటీలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. ఇలాంటి విద్యా సంస్థల్లో చదవడానికి విద్యార్థుల నుంచి టీటీడీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తిరుపతి నగరంలో ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా లేకపోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు టీటీడీ జూనియర్ కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. రెండు జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో ఆహ్వానిస్తున్నారు. జూన్5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ కోర్సులు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక హెచ్టీసీ, జీఈహెచ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉన్నాయి. ఈ కళాశాలలో మొత్తం 792 సీట్లు ఉండగా అందులో హాస్టల్కు 400 సీట్లు కేటాయిస్తారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ కోర్సులు తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో అందుబాటులో ఉన్నాయి. సిఈఎల్ మాత్రం తెలుగు మాధ్యమంలో ఉంది. ఇక్కడ మొత్తం 968 సీట్లు ఉండగా అందులో 450 సీట్లను హాస్టల్కు కేటాయించనున్నారు. ఆయా జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు admission.tirumala.org వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వెంటనే స్టూడెంట్ మాన్యువల్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు రెండు బాక్సులు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావలసిన బాక్స్ పైన క్లిక్ చేయాలి. అందులో దరఖాస్తు చేసే విధానాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్న తర్వాత దరఖాస్తు చేయాలి. ఇంటర్మీడియట్ కోర్సుకు జూనియర్ కాలేజీ ఎంపిక చేసుకోవాలి. తరువాత స్క్రీన్పై ఇంగ్లీషు, తెలుగు అనే బాక్సులు కనిపిస్తాయి. తమకు కావలసిన బాక్స్పై క్లిక్ చేయగానే టీటీడీ ఆధ్వర్యంలోని రెండు జూనియర్ కళాశాలల్లో ఉన్న గ్రూపులు, వాటిలోని సీట్లు, ప్రవేశానికి అర్హతలు, సీట్ల భర్తీ విధానం, మార్గదర్శకాలు తదితరాలు కనిపిస్తాయి. విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం గడువు ముగిశాక వారి ప్రతిభ రిజర్వేషన్ ఆధారంగా ఆయా కళాశాలల్లో సీటు తాత్కాలికంగా ఆన్లైన్లో కేటాయిస్తారు.
విద్యార్థుల సెల్ఫోన్లకు ఎంపికైనట్లు సందేశం పంపుతారు. తరువాత సీటు పొందిన విద్యార్థి ధృవీకరణ పత్రాలను అధికారులు వారి సిస్టంలో అప్లోడ్ చేస్తారు. విద్యార్థి ధృవీకరణ పత్రాల్లోని వివరాలు సరిగా లేకున్నా ఆన్లైన్లో సరిపోల్చుకున్నా సీటు రద్దు కావడంతో పాటు సిస్టమ్ నుంచి ఆటోమేటిక్గా దరఖాస్తు రద్దు అవుతుంది. విద్యార్థులు గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గడువు ముగిశాక సవరణలకు అవకాశం ఉండదు. విద్యార్థులు దరఖాస్తు నింపే సమయంలో సాంకేతిక సందేహాలు, కోర్సుల్లోని వివిధ గ్రూపులు, వసతి గృహాలు, నిబంధనలు తదితర సందేహాలను హెల్ప్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేయగానే స్క్రీన్ పై హెల్ప్ లైన్ నెంబర్లు అనే బాక్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే సంబంధిత అధ్యాపకుల ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ డీఈఓ డాక్టర్ భాస్కర్ రెడ్డి కోరారు. తిరుపతి నగరంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వానకు తోడు ఈదురుగాలులు తోడు కావడంతో భారీ వృక్షాలు నెలకొరిగాయి. సుమారు గంటపాటు గాలివాన దంచికొట్టడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుపతి నగరంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, పిడుగులు, పెనుగాలులతో కూడిన వర్షం బెంబేలెత్తించింది. సుమారు గంటపాటు గాలివాన దంచికొట్టడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక డిఆర్ మహల్ రోడ్డులో ఓ కారుపై భారీ వృక్షం కూలింది. దాంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ ఎస్కే బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు, నగరపాలక సిబ్బందికి సమాచారం అందించారు. వారు చెట్టును తొలగించి వాహన రాకపోకలను పునరుద్దరించారు. అలాగే ఆర్టీసీ ప్రధాన బస్టాండులో నీరు నిలవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. దాంతో చాలా చోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కొన్ని చోట్ల విరిగిన చెట్లు విద్యుత్ తీగలపై పడడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. మరికొన్ని చోట్ల ఫ్లెక్సీలు కూడా కూలిపోయాయి. వాన దెబ్బకు అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేణిగుంట నాయుడుపేట జాతీయ రహదారి పనులను డిసెంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలి. రోడ్ల అభివృద్ధిపై ప్రతి నెలా సమీక్షించుకుని లక్ష్యం నిర్దేశించుకోవాలన్న ఆర్ఎండ్బి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న. సఫాయి కర్మచారి కార్మికుల సమస్యల పరిష్కారానికి జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ కృషి చేస్తోంది. కార్మికులకు కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత గుత్తేదారులదేనని కమిషన్ చైర్మన్ వెంకటేశన్ స్పష్టీకరణ. కరోనా సమయంలోనూ ప్రజలకు సేవలందించిన యోధులు, వాలంటీర్లు వారున్నారన్న ధైర్యంతో సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తిరుపతి నగరంలో దంచికొట్టిన గాలివాన, పలు ప్రాంతాల్లో నేలకొరిగిన భారీ వృక్షాలు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నగరవాసులు, యాత్రికులు. తిరుపతిలో నేత్రపర్వంగా కొనసాగుతున్న శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు రెండో రోజు చిన్నశేష వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.